శాస్త్ర సన్నిధిలో అభిషేకం ఇది మొత్తం ముట్టి పెడతావా ఆయన ముట్టి పెడకపోతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ రోజు నా పెళ్లి రోజు ఉగాది పండుగ రోజే ఉగాది వీడియో చేయలేదు చాలా మంది కింద కామెంట్లు పెట్టారు ఉగాది వీడియో చేయలేదు కుమరక్క చేయలేదని కొంచెం సినిమా షూటింగ్లలో బిజీ ఉండి చేయలేదు రాత్రి వచ్చిన నేను పెళ్లి రోజు ఇదే రోజు ఉగాది పండుగ రోజు పెళ్లి రోజు కావడం హ్యాపీ మళ్ళీ 18 తారీఖు మా ప్రేమ పుట్టినరోజు స్కూల్ చేయాలి ఇవ్వంటే ఆవిడ టార్గెట్ పెట్టుకున్నాడు ఏందంటే నాకు తెలియకుండానే మా చెల్లెలు బావ ఇద్దరు అంటే బామ్మర్ది గణేష్ అక్షర కాసులబాదు తెలియకుండానే సపోర్ట్ చేయకుండా పెంపడుకున్నాను సర్ప్రైజ్ చేశారు మా ప్రేమదాన్ని అల్లంటి సర్ప్రైజ్ చేశారు థ్యాంక్ యూ కుమరక్కని ఇంత బాగా ఆశీర్వదిస్తున్నారు మీ కళ్ళ ముందే మా ప్రేమానంద్ పుట్టిండు ప్రణయ్ పుట్టిండు శాస్త్ర పుట్టింది అంచెలంచెలుగా ఎదిగిన మీ ఆశీర్వాదం వల్ల తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఎంత అవసరమో నన్ను ప్రేమించే నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకు అంతే అవసరం నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా వాట్సాప్ ద్వారా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా మొత్తం మీద మొన్న రాము శోభనం పెట్టింది కదా పెట్టాం కదా మామూలుగా లేదు దుమ్ము దులిపిండు సూపర్ సూపర్ ఉంది రాము పిల్లం అయితే నిజంగా చెట్టు మీద కొనెంగు ఉన్నట్టే ఉంది ఈరోజు ఇక మా వదినకి అయితే మామూలు కామెంట్గా రాలేవు మా ఆమె అదృష్టం ఏంటంటే మీకు అందరికీ ఈ విషయంలో కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే 5-6 సంవత్సరాలు యాక్టింగ్ చేస్తే కూడా అంత పేరు రాదు అన్ని కామెంట్లు పెట్టరు మా వదిన దగ్గర ఒక 4-5 ఎపిసోడ్లే చేసి ఉంటుంది అనుకుంటా మొత్తం ఒక 100 కామెంట్లు ఉంటే 80 కామెంట్లు మొత్తం మా వదిన పేరు మీదనే ఉన్నాయి మొత్తం మమత 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 అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంత తొందరగా పద్ధతి కాదు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు నన్ను ఇంతగానో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఉగాది పచ్చడికి కూడా బుగాది తీసుకొని వచ్చేది కానీ మేము ఏం చేయలేదు కాబట్టి జాగ్రత్త పోలో ఇంది మేము రంజాన్ ఎల్లుండి రంజాన్ ఉంది రంజాన్ ఈద్ ముబారక్ జాగ్రీ ఇది రాము ఇగో చిన్న లక్కీగాడు లడ్డుగాడు మా అన్న ఇగో ఈమె మొగడు ఈయననే ఎప్పుడో ఒకసారి గిల్లె తీసుకొని వస్తాడు ఇది ఇగో మా అల్లుడు హాయ్ అండి ఉగాది శుభాకాంక్షలు నేనైతే 5 భక్షాలు తిన్నా పూర్ణం తిన్నా పచ్చడి తాగినా గిన్నెడు పువ్వు తిన్నా పండుకున్నా ఇక మా అన్నది ఇలా పెళ్ళి కాబట్టి ఫోన్ చేస్తే లేచిన తర్వాత లేచి వచ్చిన అంతే అండి అందరికి కొమరక టీవీ చూస్టర్లకు అట్లే తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మా బావ పెళ్లి రోజు ఉంది కొమరం బావ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మేమే సర్ప్రైజ్ చేద్దామంటే ఆయన్నే మాకు వీడియో చేసి కూడా సర్ప్రైజ్ ఇచ్చిండు అయితే రాము ఏమని తెచ్చిపెడతామనుకుంటే 5 పూలలు దీన్ని వండుకున్నాడు ఇప్పటిదాకా ఏం చెప్తాడు ఏం చేస్తాడు తీసుకొస్తాడేమని వెయిట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 5 పెడితే భక్షాలు తిని వెళ్ళిపోతాము అందరికి ఉగాది శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే మనోడు ఫస్ట్ మీరు దండోరా చూస్తున్నారు కదా అప్పుడు ఒక దగ్గర బోనాలు చేసినాం పొట్టి మలిగాడు ఉన్నప్పుడు కాసులబాద్లో బోనాలు చేసినాం కబడ్డీ ఆడినాం మహిళా గ్రూపుల్లో మనోడు అప్పుడు బాబా అప్పుడు యాక్టింగ్ చేసిండు దూలయ్య అని మా అన్న ఉంటాడు కుమరక్క అన్న క్యారెక్టర్ చేసింది కదా వాళ్ళ నాయన్నే నవ్వు నవ్వండి నవ్వరు చేయరు ఇంకేదో నేను నవ్వాలి ఖుషిగా యదార్థంగా ఎంత
హలో చూస్తున్నా ఒక నిమిషం ఆగరా थैंक यू फ्रेंड्स अंदर की तेलुगु प्रजल अंदर की उगादी पंडग अंटे कोत्त संवत्सरं एंदुकु दंडग मन उगादी पंडग उंडगा अंटारु कदा मन तेलुगु सांप्रदाय प्रकारं मन कोत्त संवत्सरं इदे काबट्टी ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరి ఆయురారోగ్యాలతో మంచి ఉండాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. నన్ను ఇంతకుముందే చెప్పిన పెళ్లి రోజు సందర్భంగా నన్ను నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు చేస్తున్నా. మీరు హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీ ఉండేటట్టు కొమరక్క చేస్తుంది. మీ ఆశీర్వాదం కొమరక్కకు ఉంటే కొమరక్క ఎప్పుడూ నడిపిస్తుంటుంది. మా వదినాని ఇప్పటి నుంచి కంటిన్యూ వాడతా. చాలామంది అడుగుతున్నారు మా అమ్మతక్కని ఎందుకు కంటిన్యూ చేస్తలేరు, ఎందుకు కంటిన్యూ చేస్తలేరు అని. తప్పకుండా ఇక్కడ నుంచి కంటిన్యూ ఉంటుంది. ఈసారి దుమ్ములు లేస్తుంది. జాగిరి రాము నేను అందరం కలిసి స్పెషల్గా అంటే ఇదంతా జరిగినందుకు నువ్వు యాక్టివ్ చేస్తావు వరుడు అంటే మంచి రాజకీయ ఎల్లెల్బి చేసింది బామ్మడి. కానీ నీకు స్పెషల్గా థ్యాంక్ యూ బాగా. ఎందుకంటే అంటే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోలే నేను. సర్లే గుడితో ఇచ్చినా కానీ సబ్జెక్ట్లో పడుకొని ఉన్నాము. అప్పటికప్పుడు బాగా ఏడున్నావు అన్నాడు, నాకు అర్థం కాలేదు. వచ్చి చూసేసరికి ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు భరత్ నీకు కూడా రా భగత్ భగత్ నీకు కూడా సరేనా. రాము ఒక్కసారి వాళ్ళు మలకరి రామ్ అందించారు. హాయ్ అండి, తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అందరు పచ్చడి తాగండి, భక్ష్యాలు తినండి, ఆరాంశంగా ఉండండి. మంచిగా ఈసారి పంటలు మంచిగా పండించుకోవాలి. ఆయుధాలతో యథార్థంగా ఉన్నారు అందరూ. మన నాకు ఇట్లా వస్తే మాట్లాడేసరికి మాట్లాడడానికి రాదు. ఏం అనుకోకండి, ఇదే నత్తి నాకు దుద్ది అంటే ముందే.